నమస్కారం నేను మీ పండిట్ ప్రసాద్ మనకి సాధారణంగా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువగా మర్రి చెట్లు మర్రి ఊడలు ఊడలతో ఉన్న మర్రి చెట్లు మనం చూస్తూ ఉంటాం ఈ మర్రి చెట్ల మర్రి చెట్లు జ్ఞానానికి జన్మ రాహిత్యానికి ప్రధానమైన సంకేతంగా మన పురాణాలు చెప్తున్నాయి ఈ మర్రి చెట్లు ఎక్కడైతే ఉంటాయో దాని పక్కన ఇంక ఏ ఇతర చెట్లు మొలవ అది మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉంటాం అందువల్లే ఈ మర్రి చెట్లు నీడ కూర్చుంటే ఖచ్చితంగా ఏకాగ్రత పెరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అందుకనే మన పురాణ పురుషులు కానీ యోగులు కానీ మునులు కానీ ఈ మర్రి చెట్లు నీడలనే తమ తపస్సుని తపస్సు చేసుకోవడానికి ప్రధానమైన స్థలంగా ఎంచుకునేవారని మన పురాణాల ద్వారా అవుతుంది అవగతమవుతుంది అలాగే దత్తాత్రేయ స్వామి వారు అలాగే ఇతర త ఈ మర్రి చెట్టు నీడనే తమ తపస్సుని కొనసాగించి జ్ఞాన వృద్ధిని పొందారని మనం తెలుసుకోవచ్చు అలాగే మర్రి వల్ల ఈ మర్రి చెట్టు అనేది జ్ఞానానికి జన్మరాహిత్యానికి ప్రధానమైన సంకేతంగా మన పురాణాలు చెబుతున్నప్పటికీ మర్రి వల్ల మనకి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయని మన ఆయుర్వేద వైద్యశాస్త్రం కూడా మనకి చెబుతుంది ఈ మర్రి చెట్టు బూడల్ని ఎండబెట్టి చూర్ణం చేసి మంచి నీటితో గనక పుచ్చుకుంటే మూత్ర సంబంధమైన వ్యాధులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మూత్ర సంబంధమైన వ్యాధులన్నీ ఖచ్చితంగా తగ్గిపోతాయి అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇలా చేయటం వల్ల శీఘ్రస్ఖలనం ఎవరైతే స్కలనంతో బాధపడుతున్నారో అలాంటి వారికి నేను చెప్పిన ఈ మర్రి ఓడిల్ని ఎండబెట్టి చూర్ణం చేసి మంచి నీటితో కలిపి పుచ్చుకుంటే ఆ శీఘ్రస్ఖలనం అనే బాధల నుంచి వారు ఉపశమనం పొందవచ్చు వారి దాంపత్య జీవితాన్ని హ్యాపీగా అనుభవించవచ్చు అలాగే అలాగే మర్రి ఆకులని నీటిలో వేసి మరగబెడుతూ కషాయం చేసేయాలి కషాయం చేసి ఆ కషాయంలో తగినంత కలబందని కలిపి సేవిస్తే అపరి అపరిమితమైన అంటే ఎక్స్టార్నరీగా మీకు వీర్య వృద్ధి కలుగుతుంది దానివల్ల దాంపత్య జీవితంలో దాంపత్య సుఖం మీకు ఎక్కువగా కలుగుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మర్రి చెట్టు ఓడలని చూర్ణంగా చేసి మహిళలు వక్షోజాలకు రాసుకుంటే ఖచ్చితంగా వారి యొక్క వక్షోజాలు మంచి షేప్ని సంతరించుకుంటాయి అలాగే లేత మర్రి ఓడని లేత మర్రి ఓడలని ఎండబెట్టి చూర్ణం చేసి పంచదార కలిపి ప్రతి పూట తీసుకుంటే మూతంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే శరీరం మీద గాయాలు అయినప్పుడు ఈ మర్రి ఆకుల్ని గన ఒక మర్రి ఆకులతో కనుక ఆ గాయాల్లో పెట్టి ఈ మర్రి ఆకులతో కనుక ఆ గాయాన్ని మనం కట్లు కడితే ఖచ్చితంగా ఆ గాయం అనేది చాలా త్వరగా మానిపోతుంది అలాగే పండు మర్రి ఆకులను కాల్చి భస్మం చేసి తేనె నెయ్యి కలిపి పోస్తే ఆ పుండ్లన్నీ కూడా ఖచ్చితంగా చాలా తక్కువ కాలంలోనే అవి తొలగిపోతాయి ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ మర్రి ఊడల వల్ల మర్రి చెట్టు వల్ల మనకి ఉన్నాయి అందువల్ల ఈ మర్రి ఓడల్ని ముఖ్యంగా మర్రి ఆకుల్ని మర్రి ఓడల్ని చూర్ణం చేసి వాటిని మంచి నీటిలో కలుపుకుని తాగితే ఖచ్చితంగా మీకు ఈ శీఘ్రస్ఖలనకానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి అవన్నీ తొలగిపోవటమే కాకుండా మంచి వీర్య కూడా కలిగి మీరు దాంపత్య జీవితాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం